కుంకుమం శోభంది మంగళప్రదం మయాళీత మహాదేవాదుభ్యం దాస్యామి సుందరా. ఓం హరి ఓం. అందరూ ఆ యొక్క పలక గలభం తీసుకొని అందరు రెడీ ఉండండి. కుంకుమధారణ వేసుకున్నారాహూర్తస్ముహూర్తస్మూర్తకాలే సూర్యాది అత్యన్ననుకూల్యతయోగ్యతలసిశ్వో నామ రూపాభ్యాభ్యాదేవి సర్వమంగళ త్రయోదత్మా పుంసాం సర్వతోజే మంగళం లాభస్తేషాం కృతస్తేషాం భావ ఏషే భిందే వర్ష్యామ హృదయస్తో జనార్దన శుభే శోభన్ ముహూర్తే శ్రీమహ సరస్వతి విద్యాపీఠ సన్నిధు సత్యశ్రీ లవరామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర రథు మాఘమాసే వసంత పంచమి పర్వదిన కాలే వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కుమార్తెస్య ఉన్నత విద్య ఉద్యోగ ఏ ఆటంక దోష నివారణార్థం ఇది సరస్వతి పూజ అంచకర్షే సదంగా కలశంలో వేసుకొని నమస్కారం చేసుకోండి. కానీ ఎటువంటి విద్య యొక్క ఆటంకాలు విద్యకు ఆటంకాలు కలగకుండా ఈ యొక్క సరస్వతి దేవిని మనసులో ధ్యానం చేసుకోవాలి. ఎంతో చేసి ఉన్నారు కావున మీరు కూడా వచ్చి ఈ యొక్క నూతన చిన్నారులకు విద్యాభ్యాసం చేయగలరని మనవి. బ్రాహ్మణో వై సర్వా దేవతా ఉద్ధరతి యావదేర్వై దేవతా సర్వ విదే నమస్కుర్యాణాశీలం కీర్తే ఉన్నత విద్య ఉద్యోగ
ఎవరు ఏం రాయాలో చెప్పండి. రాయండి మీరు రాయనండి, ఎందుకంటే దిగిపిద్దాం. అమ్మే అమ్మే ఇటు వాళ్ళతో దిక్కు రాయండి. ఇక్కడ చూడండి, ఇవ్వండి చూడండి, ఒకసారి రాసి ఇస్తాండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వసంత పంచమి సందర్భంగా మన గీతా విద్యాలయంలో శ్రీ సరస్వతీ పూజ మరియు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ సరస్వతీ మాత పుట్టిన సందర్భంగా ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైంది ఏంది అంటే విజ్ఞానం మాత్రమే. బట్ అటువంటి విజ్ఞానాన్ని తమ చిన్నారులకు అందివ్వాలనేటువంటి ఆలోచనతో మన భారతీయ సంస్కృతిలో శ్రీ సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేసేటువంటి ఆనవాయితీ వస్తుంది. మరియు గీతా విద్యాలయంలో మిగతా పాఠశాలలకు భిన్నంగా సంస్కారముతో పాటు విద్యను అందించేటువంటి వ్యవస్థ మన పాఠశాలలో ఉంది. కాబట్టి ఇవల్ల పిల్లలకు కావాల్సింది కేవలం చదువు కాదు. ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటుందంటే చదువు రావాలి, ర్యాంక్ రావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని. కానీ సమాజంలో నిలదొక్కుకోవాలంటే అత్యంత ప్రధానమైనటువంటిది సంస్కారం. ఈ సంస్కారం లేనటువంటి, నైతిక విలువలు లేనటువంటి విద్య నిరర్థకం. ఎందుకంటే చాలామందిని చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళు కూడా సంస్కారం లేక విలువలు లేక మధ్యలో తమ జీవితాలను హీనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడక్కడ గమనిస్తున్నాం. కానీ అందుకొరకు ఏంటంటే మరి చదువుతో పాటు సంస్కారాన్ని అందించేటువంటి మరి సరస్వతి శిశు మందిరాలు అనేటువంటి విద్యాపీఠముతో నడపబడుతున్న గీతా విద్యాలయంలో మరి మీ యొక్క పిల్లలను చేర్పించి భవిష్యత్తులో దేశభక్తి పౌరులుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాతాకి జై.